మన శ్వేత మోరల్ రిలేషన్ మీద రీసెర్చ్ చేయాలని ఇండియా వస్తుంది. 2 రోజుల్లో మీ ఇంటికి వస్తుంది. అది చెబుదామని నీకు ఫోన్ చేశాను. మోరల్ టర్పిట్యూడా? అదేం సబ్జెక్ట్ బాబాయ్? పోయి పోయి అలాంటి సబ్జెక్ట్ మీద శ్వేతకి ఎందుకున్న రిస్క్? పైగా ఇండియాలో అలాంటి రీసెర్చా? నేను కూడా నీలాగే అడిగానురా. అందుకు శ్వేత ఏమందో తెలుసా? కాల్ గర్ల్స్ అలా మారడానికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళింట్లో పెద్దవాళ్ళు, అక్కడి వాతావరణం అని అన్నది. నేను ఇంటి నుంచి టిఫిన్ తెచ్చుకునేది కాలేజ్ క్యాంటీన్ లో తింటే ఖర్చు అయిపోతుందని కాదే? ఇంటి ఫుడ్ హైజీనిక్ ఫుడ్ అంటావు అంతేగా? అంతేకాదే పిచ్చిమొద్దు. అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది. అమృతమైనా రోజూ తింటే బోర్ కొడుతుందే. అవునే, పిజ్జా, బర్గర్, కబాబ్, అబ్బా ఒక్కసారి రుచి చూడు. అమృతం అమ్మమ్మలా ఉంటుంది. అమ్మమ్మ టేస్ట్ మీరే రుచి చూడండి. నాకు మా అమ్మ చేతి వంట చాలు. 10 కోట్లు ఖాతా అంటే మీకు మంచి పేరు వస్తుంది. 50 లక్షలు లోన్ శాంక్షన్ చేశారా డాడీ? ఏం చేసుంటాను చెప్పండి. నేచురల్ గా అయితే శాంక్షన్ చేసుంటారు. నువ్వు చెప్పు భావని. శాంక్షన్ చేసుండరు. యు ఆర్ రైట్. అదేంటి డాడీ, 10 కోట్లు డిపాజిట్ వదిలేశారా? కారణం సింపుల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా గ్రిజిల్స్ లో ఉంది, పైగా కొత్త వెంచర్. డబ్బు 10 కోట్లు నా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేస్తాడు? ఆ వెంచర్ పూర్తి చేయడానికి డబ్బు కావద్దా? ఒకవేళ అమ్మినా అంత ప్రాఫిట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాదు. అందుకే సున్నితంగా ఇవ్వలేము అన్నాను. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒక పనిచేసే ముందు ముందు వెనుక స్టడీ చేయాలని. ఏదైనా కొత్త స్టెప్ తీసుకునే ముందు దాన్ని స్టడీ చేయాలి. తెలియకపోతే తెలుసుకుని ఆ చతుర్చి స్టెప్ వేయాలి. గుడ్. మరి నీ సంగతి ఏంటి? ఈరోజు ఒక పెద్ద చేప మా సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి దొరికింది. రావోస్ ఎక్స్పోర్ట్ వాళ్ళు క్లాత్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ లో దొంగ లెక్కలు చూపించారు. దాదాపు 2 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టారు. అది కాస్త బయటపడింది. ఎలాగా? హ్యాండ్లూమ్ క్లాతింగ్ ఎక్స్పోర్ట్ పేరుతో రెడీమేడ్ గార్మెంట్స్ పంపుతున్నారు. నాకు మా బాస్ కి అనుమానం వచ్చి క్రాస్ చెక్ చేస్తే బండారం కాస్త బయటపడింది. అంటే గుడ్డిగా నమ్మితే మోసపోవడం ఖాయమన్నట్టేగా? అవును, మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో క్రాస్ చెక్ అవసరం అంటావా మమ్మీ? అవునమ్మా. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఏముంది, కాలేజ్ లో నా కొన్నిటినే పెట్టారు పులిహార పోరి అని. భలే పేరు పెట్టారే. పంజుడు. అంటే నీకు అవమానంగా అనిపించిందమ్మా? లేదు డాడీ, నేను ఇంటి నుంచి టిఫిన్ తీసుకెళ్తున్నానని వాళ్ళు అలా అన్నారు. అయితేనే మా అమ్మ చేతి వంట అమృతం అని నేను తిరిగి చెప్పాను. గుడ్, అలా ఉండాలి. ఏముండడంలే మమ్మీ, నా ఫ్రెండ్స్ నా దగ్గర డబ్బులు తీసుకుని కొబ్బరి బోండం దాతారు. మరి నీ పాకెట్ మనీ సరిపోయిందమ్మా? నిన్న 10 రూపీస్ ఉన్నాయిగా, సరిపోయాలే మమ్మీ. నౌ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అడుగుతారులే నాన్నగారు, నాదొక విషాదమైన గాథ. ఏంట్రా? నా ఫ్రెండ్ ధీరజ్ గారు లేడు, వాడు వద్దంటున్నా వాడి బైక్ మీద ఎక్కించుకొని రాష్గా వస్తూ దారిలో చెప్పు నాన్నా. నో హెసిటేషన్. అందుకే కదా రోజు ఇలా కూర్చుని ఏ రోజు కబుర్లు ఆ రోజు చెప్పుకునేది. అవునరా, అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకోవాలి. కమాన్, ప్రొసీడ్. ఏం లేదు నాన్నా, దారిలో వాడి గర్ల్ ఫ్రెండ్ స్కూటీ పంచర్ అయి కనిపించింది. వాడు ఆ గర్ల్ ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్తూ నన్ను ఆ స్కూటీని షెడ్ లో పడేయమన్నాడు. అందుకే నేను చెప్పడానికి కాస్త ఆలోచించాను. మేము నవ్వింది నీకు అవమానం జరిగిందని కాదురా. మరి మనిషికో దారింటుంది. ఆ దారిలో నడుస్తుంటే తెలిసిన దారి కాబట్టి తేలిగ్గా హాయిగా ప్రయాణం సాగుతుంది. ఎదుటి వ్యక్తి బలవంత పెట్టి తీసుకెళ్తానన్నా ఆ దారిలో నడవటం ఇబ్బందే. అది నీకు తెలియని కొత్త దారి, అతనికి అలవాటు పడ్డదారి. అందుకే ఎవరు నమ్మిన దారిలో వాళ్ళు నడిస్తే మంచిదంటారు. చాలా బాగా చెప్పారు నాన్న. చూసావా,
అతి సాధారణం అనుకున్న సంఘటనలతో ఆలోచిస్తే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది కదూ. అవును, అందుకే డాడీ రోజు మన నలుగురం మనకి ఆ రోజు ఎదురైన సంఘటన గురించి మాట్లాడుకోవాలి అంటారు. దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి? నువ్వే చెప్పు. మై ఫాదర్ ఈస్ గ్రేట్. ఓకే, యువర్ ఫాదర్ దిస్ గ్రేట్ మ్యాన్ ఇప్పుడు ఒక ఆర్డర్ ఇస్తున్నాడు, అదేంటో చెప్పుకోండి. మేము తొందరగా ఫోన్ చేసి చదువుకోవాలి. దట్స్ గుడ్. ఏమండి? ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి? పావని, అమ్మాయి డిగ్రీ చదువుతోంది, అబ్బాయి పీజీ చేస్తున్నాడు. అవునండి, కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. తరానికి తరానికి 40 ఏళ్ల క్రితం వరకు మార్పు చాలా నెమ్మదిగా ఉండేది. ఆ తర్వాత వేగం పుంజుకుంది. మరీ ఈ 18 సంవత్సరాల్లో కంప్యూటర్ ప్రపంచాన్ని నట్టింట్లోకి నెట్టింది. వేగం అనూహ్యంగా పెరిగింది. అవునా? అయినా మన పిల్లలు ఆ వేగంలో కొట్టుకుపోర్లేండి. నిజమే పావని, ఆ నమ్మకం నాకు ఉంది. కాని వాళ్ల మనసుల్లో ఏమోలో చిన్న అసంతృప్తి దాగుడుమూతలు ఆడుతూనే ఉంటుంది. అంటే? మరేం లేదు పావని, మోటార్ బైక్ కొనుక్కోవాలనుకోవటం మన పిల్లలకు పెద్ద విపరీతమైన కోరికేం కాదు. పైగా వాళ్ళిద్దరికీ చిరో బైక్ కొనగలిగిన స్తోమత మనకుంది. అదేం పెద్ద ఇబ్బంది కాదు మనకి. కానీ వాళ్ళ అవసరం ఫీల్ అవడం లేదు కదండి. అలా పెంచింది మనమేగా. ఆఫ్ కోర్స్, వాళ్ళు మన మాటలు విని సంతోషంగా సిటీ బస్లో వెళ్తున్నారు కదండి. ఇప్పుడు మీకెందుకొచ్చిందా అనుమానం? ఇందాక వాడు చెప్పాడు కదా, ధీరజ్ బలవంతం చేస్తే వాడి బండి ఎక్కినా మనసులో ఏమోలో బైక్ రైడింగ్ మీద వీడికి ఆశ ఉండుంటుంది కదా. లేకపోతే బ్లంట్గా బండెక్కనని రిఫ్యూజ్ చేసిండొచ్చు కదా. అయితే ఏమంటారు? పోనీ వాళ్ళిద్దరికి బైక్స్ కొనిద్దామా? మీ అభిప్రాయం అదే అయితే అలాగే చేద్దామండి. కానీ మన పిల్లలు అలా ఫీల్ అవడం లేదని నా ఉద్దేశ్యం. అందుకని తొందరపడి మనమే బైక్ ప్రపోజల్ తేవడం అంత అవసరం అంటారా? నీ ఊహ కరెక్టే. కానీ పిల్లలు వాళ్ల మనసులో ఏముందో వాళ్లు బయట పెట్టే వరకు వెయిట్ చేయకుండా మంచి అనుకున్నది మనం చేస్తే బాగుంటుంది కదా. వాళ్ల మనసులు మీకన్నా నాకే త్వరగా అర్థమవుతాయండి. అలాంటిది ఏదన్నా ఉంటే అలాగే కొందాం. నా నమ్మకం కూడా నువ్వేనై. కాకపోతే ఈ స్పీడ్ యుగంలో స్టూడెంట్స్ 3 సీలు నిషేధిస్తే మంచిదన్నారు ఓ మనస్తత్వవేత్త. ఏంటండి ఆ 3 సీలు? 1st సీ ఫర్ సెల్ ఫోన్, 2nd సీ ఫర్ సినిమా, 3rd సీ ఫర్ కేబుల్ టీవీ. చాలా బాగుందండి. మరి మోటార్ బైక్ గురించి చెప్పలేదా ఆయన? ఆయన మర్చిపోయారు, అందుకే నేను చెప్తున్నాను. ఏంటో ఆ 4th సి? కార్బన్ మొనాక్సైడ్. 2-వీలర్స్, 4-వీలర్స్ అవి వాతావరణాన్ని కాలుష్యం చేయడానికి వదిలే కార్బన్ మొనాక్సైడ్. బాగుందండి, ఇంకా పడుకుందామా? ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, కరెంటు పోలేదు, టీవీ నేనే ఆఫ్ చేశాను, పని చూడు. మంచి ప్రోగ్రామ్ అంకుల్. చూసే చూసే ప్రోగ్రామ్ రాపితే తినే తినే కూడా లాగేసుకున్నట్టే తెలుసా అంకుల్? తెలుసులే, కానీ నోరు మూసుకుని పని చూడు. అసలు తుడవడానికి బూడవడానికి మిషన్లు వచ్చాయి, ఒకటి కొనొచ్చు కదా అంకుల్? రేపు అత్తారింటికి వెళ్ళినప్పుడు క్లీనింగ్ మిషన్ కొనిస్తానులే, కానీ పని చూడు. అక్కర్లేదు, నా పెళ్లి నాటికి నేను పెద్ద సినిమా స్టార్ అయిపోతాను. సావిత్రి, నువ్వు వాగుడాపి పని చూసుకోకపోతే మీ నాన్నకు ఫోన్ చేసి
నిన్ను మీ తాతని లారీలో పడేసి మా నోరుకి తీసుకెళ్లిపోతా. అమ్మో, అంత పని మాత్రం చేయకుండా ఆంటీ గారు, ఇంకెప్పుడు మీ దగ్గర సినిమా ఊసేతను. సరే, ముందు పని చూడు, వెళ్ళు. ఏంటి నాన్నగారు? సతీష్. ఏంటి నాన్న? ఏం లేదురా, మీ ఫ్రెండ్స్ అందరికి బైక్స్ ఉన్నాయి, మీ ఇద్దరు పెద్దవాళ్ళయ్యారు, మీకు చెరో టూ వీలర్ కొందాం అనుకుంటున్నాను. నిన్న ధీరజ్ గారి మోటార్ బైక్ గురించి చెప్పినందుకా నాన్న ఈ నిర్ణయం తీసుకుంది? అది కాదురా, రోజు సిటీ బస్సులో వెళ్లడం, వెయిటింగ్, బస్సులో రష్, ఇలా ఎన్నాళ్ళని సఫర్ అవుతారు చెప్పు. అమ్మా, ఈ మహానగరంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి సైలెన్సర్ల పొగ పీల్చే కంటే సిటీ బస్సులో ప్రయాణం చాలా మేలు. పైగా బైక్ ఉందని తెలిస్తే ఫ్రెండ్స్ డ్రాపింగ్ చాలా ఎక్కువైపోతాయి. 99 సార్లు లిఫ్ట్ ఇచ్చి 100 సార్లు లిఫ్ట్ ఇవ్వకపోతే మనం శత్రులమైపోతాం. ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరమా నాన్న? పోనీ, నీకు స్కూటీ కొనమంటావమ్మా? డాడీ, అన్నయ్యను ముందడిగారు కాబట్టి వాడు రాముడు మంచి బాలుడు అన్నంత ఫోర్స్ కొట్టి బైక్ వద్దన్నాడు. ఆ మాట ముందు నన్ను అడుగుంటే వాడికన్నా ముందే వద్దని చెప్పేదాన్ని. నాకు తెలుసమ్మా, నీకు ఈ కాలం పిల్లల్లా ఫాస్ట్ లైఫ్ అంటే ఇష్టం ఉండదు. చూసావా, అది మన క్యారెక్టర్. అవునే, నిన్నంతా పులిహార పోరి అని ఎగతాళి చేస్తున్నానన్నావుగా. పోనీ ఇవాళ నుంచి నువ్వు క్యాంటీన్లో తినొచ్చుగా. వాళ్ళు ఎగతాళి చేసినంత మాత్రాన్న నేను నోరు మూసుకుని ఊరుకునే క్యారెక్టర్ కాదమ్మా. కానీ ఏంటమ్మా, సందేహించకుండా చెప్పు. ఏం లేదు డాడీ, నేను రోజు టిఫిన్ బాక్స్ తీసుకెళ్తున్నానా, అందరూ నన్ను తినేయడం లేదు. ఎవరో ఒకళ్ళు పక్కన చేరి లాగిన్ చేస్తున్నారు. అలా కాకుండా నేను కూడా వాళ్లతో పాటే క్యాంటీన్ లో స్నాక్స్ తీసుకుంటే వాళ్ళ తిక్క కుదురుతుంది. ఫ్రెండ్స్ కూడా తింటున్నారని చెప్తే ఇంకాస్త పులిహార ఎక్కువ పెట్టేదాన్నిగా. పర్లేదమ్మా, ఐ కెన్ అడ్జస్ట్. వద్దమ్మా, ఇవాటి నుంచి నువ్వు కూడా క్యాంటీన్ లోనే తిను. పావని, దానికి పాకెట్ మనీ ఇవ్వు. అది కాదండి. నో మోర్ డిస్కషన్స్ ప్లీజ్, ఇవ్వు. ₹50 చాలుగా. అక్కర్లేదు, రోజు ఇస్తున్నావుగా, ఆ 30 ఇస్తే చాలు. అది కాదమ్మా, ఊరికే అడిగాను, ఇందా తీసుకో. 50 చాలమ్మా, 2 రోజులు సరిపోతుంది. అదేంటమ్మా, అదేదో పిజ్జాలు బర్గర్లు 60 రూపాయల దాకా ఉంటుందన్నావు కదా. అవి తినండి డాడీ, బన్ను బటరు జామ్ లాంటివి తింటాను. ఎరా, నీకు పాకెట్ మనీ చాలట్లేదు అనుకుంటాను? నాకు చాలు నానా, నన్నెవరు పులిహోర పోరడు అన్నారు కదా. అంటే నేనేం వాళ్ళ మాటలు కొడుక్కొని క్యాంటీన్ లో తింటాను అనట్లేదు. ఇదిగో ఉందా, నేను టిఫిన్ తీసుకెళ్తానులే. ఒరేయ్, నీకెందుకురా దాని సంగతి, నువ్వు క్యాంటీన్ లో తినమ్మా. డాడీ చెప్పారు కాబట్టి సరిపోయింది. బాయ్ మామ్, బాయ్ డాడ్. రారా, 11 వచ్చే టైం అయింది. క్యాంటీన్ లో తినమని మనం అనుకుండా ఉండాల్సిందేమోనండి. కొన్ని స్వానుభవం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అంతేకాని పిల్లల మనసుల్లో ఆలోచనలను తోసిపుచ్చకూడదు, నిర్ణయం వాళ్ళకే వదిలేయాలి. చెలియల్లారా, యువరాణి వారు తొలిసారిగా కళాశాల వంటశాలకు షడ్రుచులు చూడవిచ్చేసిన ఈ శుభ సందర్భంలో కరతాళ ధ్వనులతో జేజేలు పలకండి. టిఫిన్ తెచ్చుకుంటే పులిహార పోరి అని అలర్ట్ చేస్తారు, ఇప్పుడు మీతో పాటు క్యాంటీన్ లో తిన్నామని వస్తే యువరాణి అని ఆట పట్టిస్తున్నారు. అవునే, మొత్తానికి ఇన్నాళ్ళకి కలిసావు, అదే మా ఆనందం. మీ బొంద క్యాంటీన్ లో తిన్నంత మాత్రాన్న మీలాగా శృతి మించి రాగాలు ఆలపించంలే. చూస్తావుగా, తొలిమెట్టు మీద కాలేసావు. ఇవి హైటెక్ రోజులు, పూర్వంలాగా కష్టపడి ప్రతి మెట్టు ఎక్కనక్కర్లేదు. ఎక్సలేటర్ మీద కాలు పెడితే అదే పైకి తీసుకెళ్లిపోతుంది. సారీనే, నువ్వు ఊహించే ఈ హైటెక్ అందాలను ఆరబోస్తుంది అనుకుంటున్నావు. అదిగో దాన్ని చూడు. ఏ, దానికేమైంది? దానికేం కాలా, క్యాంటీన్ సర్వర్ చూడు, దాన్ని ఎలా మింగేసేటట్టు చూస్తున్నాడో. ఇలా అంగాంగ ప్రదర్శన చూసి మగాళ్ళకి కిక్కెక్కిస్తే వాడేదో ఒక వెదవ పని చేయటం, ఆ తర్వాత
ఏడుపులు పెడబొబ్బలు. ఐ హేట్ దిస్ సివిలైజేషన్. పిచ్చిదానా, దిస్ ఇస్ టుడేస్ కల్చర్ యు నో. కల్చర్ ఓసే ముంత కింద పప్పు. కల్చర్ వేరు, సివిలైజేషన్ వేరే. సంస్కృతి మన జాతి చిన్న వరం. నాగరికత మనం పరాయి దేశాలను చూసి పెట్టుకునే వాతలు. సర్లేవే, నువ్వింకా 1940s లోనే ఉన్నావు. ప్రపంచం ఎంతగా ఫార్వర్డ్ అయిందో నీకు తెలీదు. నీకు తెలిసింది కదా చాలు, నాకు తెలియపోయినా పర్వాలేదు. ఇంకా టాపిక్ ఆపేద్దామా? ప్రస్తుతానికి వదిలేస్తాను, బట్ మైండ్ ఇట్, చాలా తొందరలోనే నిన్ను మాకంటే ఫాస్ట్ ట్రాక్ మీద పెడతా. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నీ ఇష్టం వచ్చినట్టు అనుకోవే, నాకేమి ఇబ్బంది లేదు. ఏ మొండి, ఏం ఆర్డర్ ఇస్తావు? బ్రెడ్ బటర్ జామ్. బ్రెడ్ బటర్ జామ్, ఇంకా నయ్యం, ఆవిరికుడు, అప్పాలు కూడా ఆర్డర్ ఇవ్వకపోయావా? అవి కూడా ఉన్నాయి. ఆవిరికుడు అంటే ఇడ్లీ, అప్పాలంటే దోశలే మోటర్నమ్మమ్మ. గొప్పగా చెప్పావులే, చాలా ఐటమ్స్ ఉంటాయి మన క్యాంటీన్ లో. నవేడేస్ చికెన్ మంచూరియా, టిక్కా, కబాబ్, పిజ్జా, బర్గర్, సోన్సో, వీటిలో ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వవే. నా తిండి నా ఇష్టం. నిన్ను ఇడ్లీ సాంబార్ తినమంటే తింటావా? చస్తే తినను. నేను అంతే, నాకు ఇష్టం వచ్చింది తింటాను. హాయ్ భవ్య, హౌ ఆర్ యు? జస్ట్ లైక్ యు. బై ది బై, ఇవి లేటెస్ట్ పాప్ సాంగ్స్ విను. వంటింటికి నిప్పు అనుకుంటే అరిచి గగ్గోలు పెట్టినట్టుంది. చీ, నీకు వినిపించాలనుకుంటే నారే బుద్ధి తక్కువ బాబు. మేడం ఆర్డర్ బ్రెడ్ బటర్ జామ్, నాకు మాత్రమే. సకల ధార్మిక సమోద సంగమముగా నిత్య నూతన కాంతుల నెగడుచుండు నీదు ఉనికి యథాత్రికి నిక్కువము తనువు కాత్మగ వెలుగొందు నటరాజమము తనువు కాత్మగ వెలుగొందు నటరాజమము. తాతయ్య. ఎవరది? నేనే తాతయ్య. నా మరవరాలేనా? ఇతను ఈయనా? వద్దు, అలా అడగొద్దు. అడిగినా నా పూర్తి బయోడేటా ఎవరు చెప్పలేరు. నా ఇంట్రడక్షన్ నేనే చేసుకుంటా. నా పేరు జిడ్డు జోగినాథం. కృష్ణనగర్ అడ్డాకొచ్చిన అందమైన ఆడపిల్లల్ని తళుక్కున మెరిసే సినిమా తారల పక్కన నిలబెట్టే నిత్యంలాంటి వాణ్ణి. అమ్మాయి సావిత్రి మొహంలో అలనాటి మహానటి సావిత్రి కళ కలకల కలకల ఆడిపోతుంది. అంటే ఆ సావిత్రి ఈ సావిత్రంలో పుట్టిందని ఫిల్మ్ డబ్బా బజాయించి మరీ చెప్పగలను. అమ్మాయిని ఆర్టిస్ట్ చేసే వరకు సిగరెట్ కూడా ముట్టను. కూర్చోరా, కూర్చో. అమ్మాయి నువ్వు వెళ్ళి కాఫీ పట్టరామ్మా. అలాగే తాతయ్య, మీ ఇద్దరు కూర్చొని తాగుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. అరే ఇంకొక్కసారి ఆ సావిత్రి గురించి చెప్పరా. ఆ సావిత్రే ఈ సావిత్రిగా పుట్టింది సార్.